వెల్కమ్ బ్యాక్ టు మాన్ స్పెషల్ డిబేట్. ఒక చిన్న బ్రేకింగ్ అప్డేట్ ఉందండి. వినాయక చవితి పండుగ పైన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిని వ్యతిరేకిస్తూ కర్నూలు నగరంలో రాజ్విహార్ సెంటర్ దగ్గర బీజేపీ రాష్ట్ర నాయకులు ఆందోళన చేపట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వం అనుసరిస్తుందని మండిపడ్డారు. ఇళ్లలోనే పండుగ నిర్వహించాలని ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చకపోతే నిరవధిక నిరసన చేస్తామని బీజేపీ నాయకులతో పాటు మా ప్రతినిధి ఖలీల్ ఫేస్ టు ఫేస్. ఓటు ఖలీల్, వినాయక చవితి పండుగపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీజేపీ శ్రేణులు కర్నూలు నగరంలోని రాజ్వీర్ సెంటర్ దగ్గర నిరసన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు పాత్ర, సెక్రటరీ వచ్చేసి విష్ణువర్ధన్ గారు ఉన్నారు. అడిగే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, మీ ఆందోళన కారణం ఏంటి? ప్రభుత్వం గణపతి ఉత్సవాల సందర్భంలో బయటికి ఎవరో రావద్దు, ఇళ్లలోనే గణపతి ఉత్సవాల్ని గణపతి పండుగని నిర్వర్తించాలి, బయటికి వస్తే అరెస్టు చేస్తామనేటువంటి పిలుపుని డీజీపీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇళ్లలో పండుగ చేసుకోవాలని చెప్పవలసినటువంటి అవసరం వాళ్ళకి లేదు. గణపతిని ఇళ్లలో చేయడానికి వాళ్ళ అనుమతి అవసరమా అని నేను ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఈవేళ చర్చలకు పెడుతున్నారు, పీర్ల పండుగ జరుగుతుంది, ఊరేగింపులు జరుగుతున్నాయి, బయటికి రావద్దని హిందువుల్నే ప్రశ్నించి హిందువుల మీద ఆంక్షలు పెట్టేటువంటి నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ వ్యతిరేక వైఖరి నశించాలని ఈవేళ ఈ ఉద్యమం చేస్తున్నాం. గణపతి ఉత్సవాలకి వ్యతిరేకంగా హిందూ మనోభావాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ యొక్క మనోభావాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే బయటకు వస్తే అరెస్టు చేస్తాం అనే అంశాన్ని ఉపసంహరించుకోవాలి. ఆ విధంగా బేషరతుగా వారు ప్రకటించాలని మా డిమాండ్. చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే కేవలం ఈ ఉత్సవాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలా? 3 రోజుల కింద రాజశేఖర రెడ్డి గారి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వర్ధంతి వేడుకలు మంత్రులు ఎమ్మెల్యేలు వేల మందితో నిర్వహించారు. మరి అప్పుడు కోవిడ్ నిబంధనలు వర్తించలేదా? సరిగ్గా ఈరోజు ఆదివారం కర్నూలులో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన చర్చిల్లో ఈరోజు ముఖ్యమంత్రి కూతవేడు దూరంలో గుంటూరులో వేల మందితోటి ఒక్కొక్క చర్చిలో 5000 మందితో కూడా సభలు నిర్వహిస్తున్నారు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మరి కోవిడ్ నిబంధనలు వాళ్ళకి లేదా? కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ దేవుణ్ణి పూజ చేయాలి, ఎక్కడ దేవుణ్ణి ఉంచాలి, ఏ రకమైనటువంటి పూజలు నిర్వహించాలనేటువంటిది ఈ ప్రభుత్వం నిర్దేశిస్తుందా? 2వ విషయం, ఏదైనా సరే ముస్లింలకు సంబంధించినటువంటి బక్రీదు లేకపోతే రంజాన్ సమయంలో మత పెద్దలందరినీ పిలిపించి చర్చలు జరిపి వాళ్ళకి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నారు. క్రిస్మస్ సంబంధించి ఫాస్టర్లతోటి ప్రభుత్వ మంత్రులు ఏకంగా సచివాలయాల్లో మీటింగులు పెడుతున్నారు. మరి 90% మంది 4 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో పండుగ నిర్వహించిన హిందువులు ఒక్క మీరు స్వామీజీతో కానీ లేదా ఒక పీఠాధిపతితో కానీ లేదా హిందూ సమస్యలకు సంబంధించినటువంటి విశ్వ హిందూ పరిషత్ కానీ లేదా ఇతర సమస్యలతో మాట్లాడిందా? కాబట్టి 100,000 మంది 1,00,000,000 మంది హిందువులు అవమానపరిచే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారు 10 గంటలకు ప్రకటించారు, 4 గంటల లోపల మీ ప్రభుత్వం తప్పును సరిదిద్దుకోండిని, లేకపోతే ఆందోళన చేపడతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కర్నూలులో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఇక్కడ ప్రారంభమైంది. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వినాయక చవితికి బేషరతుగా విడుదల చేసే ఒప్పుకునే వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది. చెప్పండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏంటి? మా రాష్ట్ర అధ్యక్షులు గారి విషయంలో స్పష్టం చేశారు. ఈ విషయం మీద వాళ్ళ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నంత వరకు హిందూ సమాజాన్ని సంఘటితం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఇది కర్నూలులో మొదలైంది, జిల్లాలకు వ్యాపిస్తుంది, జిల్లాల నుంచి పూర్తి రాష్ట్రమంతా వ్యాపిస్తుంది. ఏ హిందూ వ్యతిరేక నిర్ణయాలనైతే ముఖ్యమంత్రి హిందూ ఓట్లతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారో ఆ హిందువుల్ని పదే పదే అనేక చర్యల ద్వారా గత 2.5 సంవత్సరాలుగా అవమానిస్తూ వస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠం అయితే చెప్పడం జరుగుతుంది. కానీ ఈ విషయంలో ప్రభుత్వాన్ని దిగి వచ్చేదాకా, ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఈ నిరసన దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయి. ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తన వైఖరిని మార్చుకోకపోతే ఈ నిరాదీక్ష ఎలాగే కొనసాగుతుంది, ఈ దీక్ష ఎలాగే నిరసన దీక్ష కొనసాగుతుందని చెప్పేసి బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. తమ ప్రభుత్వం వైఖరి